morning and welcome to the one and only mega live show. It is none other than Sarada Samayam Ika Anta Bahumatulamayam. So yes, mari meer kuda bold ani bahumatulu gelchukovali anna leda meeru mega winners avali anna very simple ga 11:30 to 12 varaku maa Sarada Samayam ki call chestu undandi. Okay. సో ఎస్ నిన్న కూడా నేను చెప్పాను దాని వెరీ హ్యాపీ మీరు అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అండ్ చాలా మంది మా షోకి కాల్ చేస్తున్నారు అండ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ డేస్లోనే ఇంత రెస్పాన్స్ రావడం నిజంగా బిగ్ హిట్ మాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ ఎస్ మరి ఇంకా మీ అందరికీ తెలుసు కదా మన షో కాన్సెప్ట్ ఆల్రెడీ నిన్న చాలామంది కాల్ చేసేసారు బట్ స్టిల్ అయినా మీకోసం మరొకసారి చెప్తాను కాల్ కలిసిన వాళ్ళు అయితే సూపర్ లక్కీ అండి. అఫ్ కోర్స్ మీకోసం ఇక్కడ ఈ కలర్ఫుల్ బాల్స్లో మీ పేరు వేస్తాను లాస్ట్లో ఒక పేరు తీస్తాను అండ్ లక్కీ విన్నర్కి ప్రైజ్ ఇచ్చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి యూనో ఒకసారి మీ పేరు రాకపోయినా కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకోసం ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్ తెచ్చేసాను. అదేంటి అంటే ఇన్ కేస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా మీ పేరు రాకపోయినా కానీ మీ పేర్లన్నీ మళ్ళీ ఎవ్రీ వీక్ ఎస్ అండి ఎవ్రీ వీక్ మళ్ళీ మీ పేర్లు నేను ఒక బంపర్ ప్రైజ్ కోసం తీస్తాను. ఆ పేర్లో కూడా ఐ మీన్ ఎవ్రీ వీక్ బంపర్ ప్రైజ్లో కూడా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. సూపర్ గుడ్ న్యూస్ కదా. సో అదనమాట విషయం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కాల్ చేస్తుండండి. సో కాల్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్పినా గిఫ్ట్ గెలుచుకోవచ్చు. ఇన్ కేస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోయినా కూడా గిఫ్ట్ గెలుచుకోవచ్చు. మరి కాల్ కలగకపోతే పరిస్థితి ఏంటి? అందుకే మీకోసమే ప్రతిరోజు ఒక ఎస్ఎంఎస్ క్వశ్చన్ని తీసుకొచ్చేస్తాను. మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ని నేను అఫ్ కోర్స్ మీకు డీటెయిల్స్ అని చెప్తాను. ఆ నెంబర్కి మీరు కరెక్ట్గా ఎస్ఎంఎస్ చేసినట్లయితే ఎవ్రీ డే ఒక ఎస్ఎంఎస్ గిఫ్ట్ని గెలుచుకునే అవకాశం మీ సొంతం చేసుకోవచ్చు. అదనమాట విషయం. సో తెలుసు కదా ఎంత చక్కగా 5 rounds ఉంటాయి, చక్కగా ఆడేద్దాము అండ్ మంచి గిఫ్ట్ని కూడా గెలుచుకోవచ్చు. మరి నిన్న నేను ఎస్ఎంఎస్ క్వశ్చన్ అడిగాను కదా, ఆ ఎస్ఎంఎస్ క్వశ్చన్కి విన్నర్ ఎవరు? ఎస్, నిన్న కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు శబ్నం ఫ్రమ్ వైజాగ్. సో యూ హ్యావ్ బీన్ ద ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్. శబ్నం, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, కరెక్ట్గా ఆన్సర్ పంపించేశారు అండ్ అందమైన గిఫ్ట్ని కూడా మీ సొంతం చేసుకున్నారు. అతి త్వరలోనే గిఫ్ట్ కూడా మీకోసం పంపించేస్తాము. మరి వ్యూయర్స్ మీరేం చూస్తున్నారు, కాల్స్ అఫ్ కోర్స్ ట్రై చేయండి, దాంతోపాటు ఎందుకైనా మంచి ఎస్ఎంఎస్ క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్స్ ట్రై చేస్తూ ఉండండి. ఓకే, సో మీ ఫోన్స్ అన్ని రెడీగా పెట్టుకోండి, నేను ఎస్ఎంఎస్ క్వశ్చన్ అనగానే టకటకటకటక ఆన్సర్ పంపించండి. ఓకే, సో హియర్ వి గో, ఎస్ఎంఎస్ క్వశ్చన్ ప్లీజ్. అండ్ దట్ ఈస్ యువర్ క్వశ్చన్, ఆవారా సినిమాలో హీరో ఎవరు? ఏ సూర్య, బి విశాల్, సి కార్తి అండ్ డి ఆర్య. సో మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్టయితే ఎస్ఎస్ అని టైప్ చేసి, ఆప్షన్ని టైప్ చేసి, మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 5626-3579 ఎస్ఎంఎస్ చేసేయండి. అండ్ అఫ్ కోర్స్ ఇవాళ మన లక్కీ విన్నర్ శబ్నం కాబట్టి రేపు మీరే అవ్వండి ఎస్ఎంఎస్ క్వశ్చన్ విన్నర్ కూడా. సో ఇట్స్ వెరీ సింపుల్ తెలుసు కదా, అందుకే ఫోన్స్ అన్ని రెడీగా పెట్టుకోండి, ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, కాల్స్ ట్రై చేస్తూ ఉండండి. ఎవ్రీడే ఒక బంపర్ ప్రైజ్ని, సూపర్ ప్రైజ్ని మీ సొంతం చేసుకోండి. అండ్ అఫ్ కోర్స్ 3 బంపర్ విన్నర్స్ అయితే ఫైనల్లో ఎలాగైనా ఉంటారు, కానీ వాళ్ళే కాకుండా ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ కూడా నేను మళ్ళీ యూనో సేమ్ ఇలాంటి కలర్ఫుల్ బౌల్లోంచి మీ పేర్లు అన్ని రాస్తాను. ఎవరైతే గిఫ్ట్స్ గెలుచుకోరు రాంగ్ అని చెప్పినా పర్లేదు, మీ పేర్లు నేను ఇందులో వేస్తాను అండ్ ఎవ్రీ వీక్ ఒక బంపర్ ప్రైజ్ని మీకోసం అందిస్తాను. సో మరి మన ఫస్ట్ కాల్ ఎవరు చేసేదా? హలో, హలో, హాయ్, హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి గారు ఎక్కడి నుంచి? ఖమ్మం. ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. టక 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 ఆన్సర్ చెప్పేస్తున్నారు. సూపర్ రాజ్యలక్ష్మి గారు, ఇలాగే ఆన్సర్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, ఓకేనమ్మా. సూపర్ రాజ్యలక్ష్మి గారు, చెప్పండి చెప్పండి, మై టీవీ అభిరుచి చూస్తూ ఉంటారా? అందు చూడం, అందుకేగా నిన్నటి నుంచి చూస్తున్నా. నిన్న అందరు పిల్లలే వచ్చారు కదా, ఎక్కువగా డిగ్రీ స్టూడెంట్స్ వచ్చారు. ఎస్, సో ఈ రోజు రాజలక్ష్మి గారు మన ఫస్ట్ లక్కీ కాలర్. అవునా? అవును. ఓకే, సో మరి రాజలక్ష్మి గారు గేమ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ పేరు దాగుడు మూతలు. ఓకే, మరి మన దాగుడు మూతలు తెలుసు కదా ఎలా ఆడతాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, 1, 2, 3, 4 కప్స్ ఉన్నాయి కదా. ఈ 4 కప్స్ లో నేను ఒక ప్రాపర్టీ పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కప్స్ అన్ని షఫుల్ చేస్తాను. ఏ కప్ లో ఆ ప్రాపర్టీ ఉండి ఉంటుందో మీరు గెస్ చేసి కరెక్ట్ గా చెప్పాలి. మీరు కరెక్ట్ గా గెస్ చేసినట్లయితే అఫ్ కోర్స్ మీరు విన్నర్ అయ్యే ఛాన్స్ కి నామినేట్ అవ్వచ్చు. ఓకే, రెడీ? మరి నేను షఫలింగ్ స్టార్ట్ చేసేనా? ఆల్ ద బెస్ట్ రాజలక్ష్మి గారు. సో ఎస్, షఫలింగ్ అయితే అయిపోయింది. ఓకే, సో ఎస్, షఫలింగ్ అయితే అయిపోయింది.
మరి చెప్పండి, ఈ 1 2 3 4 కప్స్ లో ఎందులో ఉంది గిఫ్ట్? క్లూ ఇస్తావా ఒకసారి చెప్పనా? క్లూ ఎలా ఇస్తాను దీంట్లో? ఇవ్వరా? మరి 4 కప్స్ లో ఎలా తెలుస్తుంది మాకు? అదే కదా, చూడలేదు కదా మేము, గెస్ట్ లక్కీగా. ట్రై చేయండి, ఎందులో అయి ఉండొచ్చు? నేను 1 అనుకుంటున్నా. 1? ఓకే, సో 1 అంటే ఇక్కడ ఉంది కదా. షూరా 1 అని? ఏం మరి గెస్ అమ్మా, మాకు తెలియదు కదా. అంతే అంటారా? రాంగ్ అయితే డన్. అయితే మీరు 1 ఫిక్స్ కన్ఫర్మా? కన్ఫర్మ్ అంటేనే నేను మీకోసం నేను రివీల్ చేసేస్తాను ఆన్సర్. క్లూ ఇవ్వరా? లేదు, ఒకసారి ట్రై చేస్తా అంటే మళ్ళీ ఆలోచిస్తా అన్న, మీ టైం తీసుకొని ఆలోచించి ఈసారి మాత్రం కరెక్ట్ గా చెప్పాలి. నేను అది ఫిక్స్ చేసేస్తాను. చెప్పండి త్వరగా, చెప్పండి. 4? సో 4 అంటే ఈ నెంబర్ కదా? ఓకే, ఓకే, సో ఎస్. ఓ సారీ, ఇది కదా 4? ఓకే, మీరు ఇందాక చెప్పింది 1 కదా. డన్, ఓకే. రాజలక్ష్మి గారు, మళ్ళీ ఒకసారి మీకు చాయిస్ ఇస్తున్నాను, ఫస్ట్ దా సెకండా, కన్ఫర్మ్ గా చెప్పండి. ఈ రెండిట్లో ఒకటి మాత్రం కరెక్ట్ ఆన్సర్, 1 or 4. సో ఎస్, మీకోసం ఆల్మోస్ట్ ఈజీ చేసేసాను. అయితే 1 షూరా? షూర్, 1. మీరు బాగా తెలివైన వారే, ఎందుకంటే నాది ఎప్పుడు ఫస్ట్ గెస్ ఇది ఇస్తుంది అందుకే. అవునా? మీకు ఇంకో విషయం తెలుసా, నేను ఐ థింక్ మన ఫస్ట్ కాలర్ ప్రియా, తను కూడా 1 చెప్పింది, తన ఫస్ట్ కాలర్ అండ్ తను గెలుచుకుంది. బట్ ఈ రోజు మీ లక్ ఎలా ఉందో చూసేద్దాం, నేను రివీల్ చేసేస్తున్నాను అయితే. ఓకే ఓకే, సో ఫస్ట్ ఈస్ రాజలక్ష్మి గారు, నేను మీకు ఆప్షన్ కూడా ఇచ్చాను, అయినా మీరు 1 అన్నారు, బట్ ఎనీవేస్ దట్ వాస్ ద రైట్ ఆన్సర్, కంగ్రాట్యులేషన్స్. ఎస్, ఇందులో పిన్స్ పెట్టాం ఈ రోజు, బట్ ఎనీవేస్ దట్ వాస్ ద రైట్ ఆన్సర్. రాజలక్ష్మి గారు, చెప్పండి. ఐఎమ్ సో హ్యాపీ గిఫ్ట్ గెలుచుకున్నారు, అండ్ ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఫైనల్ గా నేను మళ్ళీ అందరి పేర్లు కరెక్ట్ చెప్పిన వాళ్ళ పేర్లన్నీ కలర్ఫుల్ బాల్స్ లో వేసి పేరు తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ ఎస్, ఇక్కడ గెలిచాం కదా అయిపోయింది అని అనుకోవద్దు, ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, సో మేబీ ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కూడా విన్నర్ మీరే అవ్వచ్చు, డబుల్ దమ్మాక 2 గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఓకేనా? బై బాయ్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్, ఇలాగే కాల్ చేస్తుండండి. అండ్ అఫ్ కోర్స్ మంచి గిఫ్ట్ని గెలుచుకునే అవకాశం మీ సొంతం చేసుకోండి. మరి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ని ప్రతిరోజు మనకు అందిస్తున్న వారు ఎవరు? చల్లపల్లి బ్రదర్స్ అండ్ సన్స్ వాళ్ళనమాట, మనకి ప్రతిరోజు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ని మీకోసం అందించేస్తున్నారు. సో ఎస్, మరి చల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఇంత మంచి గిఫ్ట్స్ని మనందరి కోసం అందిస్తున్నందుకు, సూపర్. సో మరి ఈ షోరూమ్ విజయవాడలో ఉంది, విజయవాడలో అందమైన చీరల్ని ప్లస్ మంచి డిజైనర్ డ్రెస్సెస్ని అన్ని మీ సొంతం చేసుకోవాలి అంటే ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు చల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్కి ఖచ్చితంగా వెళ్ళండి, అండ్ మంచి షాపింగ్ చేయండి. వెరీ రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి డిజైనర్ కలెక్షన్స్ని మీకు అందిస్తున్నారు. ఓకే, సో ఎస్ అదనమాట విషయం. మరి ఫస్ట్ దాగుడుమూతలు అయిపోయింది కదా, మరి సెకండ్ రౌండ్ కి కూడా ఎవరు కాల్ చేస్తారు అండ్ ఎవరు ఆడతారో చూద్దాం. హలో, హాయ్ అండి. హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, నా పేరు బాను, సైనిక్ నుంచి మాట్లాడుతున్నాను. బాను సైనిక్ పురి, సైనిక్ పురి నుంచి. ఓకే, సో బాను ఏం చేస్తూ ఉంటారు? పొలిటీషియన్. అయ్యో సీరియస్ బాను? సీరియస్లీ, హౌ హౌ? నాకు ఒకసారి చెప్పరా, ఐ మీన్ మీరు ఏం చేస్తూ ఉంటారు? మా డివిజన్ సెక్రటరీ అండి. సూపర్ బాను, ఐ యామ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ, ఐ నో ఇన్ స్పైట్ మీ బిజీ షెడ్యూల్ నుంచి కూడా మా షోకి కాల్ చేసినందుకు. ఏంటంటే కుక్కరీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. వావ్, సో బాను స్పెషల్ గా ఏ డిష్ సూపర్ గా తయారు చేస్తారు? పన్నీర్ బటర్ మసాలా. నో వెరీ ఫేవరెట్ తెలుసా, కానీ ఎక్కువ తింటే ఫ్యాట్ అయిపోతాం కదా, మీరు లావ్ అయిపోతాం. మరి ఏం చేస్తాం, తప్పదు కదా, తప్పదు. మనలాంటి ఫుడ్ లవర్స్ ఏం చేస్తారు చెప్పండి, అయినా తింటాం మనం, అది అంతే. సో బాను చెప్పండి. సూపర్, అయితే పన్నీర్ బటర్ మసాలా కుమ్మేస్తారనమాట. ఈ రోజు మీరు విన్నర్ అయితే మరి నాకు స్పెషల్ గా చేసి పంపిస్తారా? డెఫినెట్లీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి బాను విజయవాడ వెళ్ళమంటారా? ఖచ్చితంగా కదా, షాపింగ్ కి. Yes, of course. Chalapalli, ఏం చెప్పారు ఇప్పుడు? చల్లపల్లి నా? Yes, చల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్. యా యా, సో yes, ఈసారి మీరు విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి అండ్ చక్కగా షాపింగ్ చేయండి. ఓకే, వెళ్తామండి, వెళ్తామండి. సూపర్, సో మరి బాను గారు మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా?
ఓకే, మరి సెకండ్ రౌండ్ పేరు ఏంటి? బొమ్మలాట. బొమ్మలాట, ఎస్. హలో, ఎస్. సో మరి బొమ్మలాట ఆడేద్దామా మనం? బొమ్మలాట ఆడాలి అంటే ఇప్పుడు నేను మీకోసం ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకే? ఆ వీడియో నుంచి దానికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ నేను అడుగుతాను, దానికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పినట్లయితే మీరు కూడా ఈ రోజు గిఫ్ట్ హ్యాంపర్ లోకి మీ పేరు వెళ్ళిపోతుంది. అంతే అంటారా? సో ఏంటి, వెరీ సింపుల్, మీరు వీడియోని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఓకే? వీడియో ప్లీజ్. అంతా, నువ్వు గుడుకుంటావు అమ్మా, తిననా అంటి? సిగ్గు శరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు. సో ఎస్ బాను, చెప్పండి. వీడియో చూసేసారా? చూస్తున్నా. ఎనీ ఐడియా ఏ సినిమా అని? కంగారు పడద్దు, నేను అసలే క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాను. ఓకే వాను, రెడీ? ఓకే, యువర్ క్వశ్చన్, మీరు చూసిన క్లిప్ లో హీరో వాళ్ళ అమ్మ ఏం తెచ్చిచ్చారు? ఫుడ్. ఫుడ్? ఏం ఫుడ్ తెచ్చిచ్చారు? రైస్. రైస్ తీసుకొచ్చారా? కాదే, మరి అందుకే చెప్పాను, వీడియోలో క్లియర్ గా చూడండి. బ్లర్ వచ్చింది స్టార్టింగ్ లో, బ్లర్ గా వచ్చింది కొంచెం. మరి అయితే ఆయన చంద్రబాబును తినడం అయితే చూసాను. ఓకే, అది హీరో తెచ్చిచ్చారు, హీరో ఏం తిన్నారు? ఐ థింక్ రైస్ అనుకుంటా. షూర్? రైస్ లో వెరీ స్పెషల్ ఐటమ్ అబ్బా అది. రైస్ ఫ్రై, బిర్యానీ. బిర్యానీ కాదు, ట్రై చేయండి. క్లూ క్లూ ప్లీజ్ ప్లీజ్. బాను, యూర్ అ వెరీ స్పెషల్ కాలర్, మీరు ఓడిపోవడం నాకు అసలు ఇష్టం. ఐ థింక్ ఓకే, బట్ ఈ మధ్య దాన్ని వెజిటేరియన్ గా కూడా కన్సిడర్ చేస్తున్నారు, బట్ ఐ డోంట్ నో ఎంత వరకు. ఎగ్. ఎగ్ ఎగ్ తో ఏం చేశారు? ఫ్రైడ్ రైస్. ఆమ్లెట్. ఆమ్లెట్. బానుగారు, రైస్ ఆమ్లెట్ అది మెయిన్ కదా చెప్పాలి. ఎనీవేస్ బానుగారు, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి కాల్ చేసినందుకు. అండ్ ఇలాగే మీరు వాచ్ చేస్తూ ఉండండి, ప్రతిరోజు కాల్ ట్రై చేయండి, ఇన్ఫాక్ట్ మా ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బై బాయ్ బాను గారు, దట్ వాజ్ సో నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఎస్, ఇందాక ఫస్ట్ కాలర్ రాజలక్ష్మి గారు, మరి ఆవిడ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఫస్ట్ రాజలక్ష్మి గారి పేరు కలర్ఫుల్ బాల్ లో వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కాలర్ వాజ్ బాను కదా, సో బాను కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఆవిడ పేరు కూడా లక్కీ డిప్ లోకి వేసేద్దాం. ఎస్, సో రాజలక్ష్మి గారు అండ్ బాను గారు ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు, ఐ మీన్ ఎస్ కలర్ఫుల్ బాల్ లోకి సెలెక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరోసారి చూసేద్దామా? ఎస్ఎంఎస్ క్వశ్చన్ ప్లీజ్. ఎస్, మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, ఆవార సినిమాలో హీరో ఎవరు? ఏ సూర్య, బి విశాల్, సి కార్తి అండ్ డి ఆర్య. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి, మీ ఆప్షన్ని టైప్ చేసి, మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేసేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మీరే మా ఎస్ఎంఎస్ క్వశ్చన్కి లక్కీ విన్నర్ అయిపోండి. మరి మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ ఇవాల్ విన్నర్ ఎవరు అనేది నేను రేపు చెప్తాను. ఓకే, సో మరి నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీలత. శ్రీలత, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఈటీవీ అభిరుచి టీమ్ అందరికి చాలా చాలా మంచి ప్రోగ్రామ్ చూపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. నిన్నంతా ట్రై చేస్తా కాల్ లైన్ కలవాలి, పొద్దు కలిసింది చాలా. అందుకే మీకోసం నేను ఎస్ఎంఎస్ క్వశ్చన్ పెట్టాను, ఇలా కాల్ కలకపోతే మీరు బాధపడతారని. ఓకే అండి. ఓకే, బట్ ఎనీవేస్ ఈ రోజు మనకు కాల్ వచ్చింది, చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంతకీ మీ పేరు ఏమన్నారు? శ్రీలత. శ్రీలత, రైట్, ఓకే. హలో,
శ్రీలత గారు, నేనైతే మీ పేరు రాసేసాను, బట్ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే గనక ఇవాళ మన లక్కీ డ్రా విన్నర్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ మన శ్రీలత గారు. చెప్పండి. ఓకే, మరి మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. గేమ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ రౌండ్ పేరు మీకు చెప్తాను. మా పాట మీ నోట. ఎస్, సో మరి మా పాట మీ నోట అనేది వెరీ సింపుల్ అండి. నేను మీకోసం ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాను, అది ఏదైనా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఉంటుంది సాంగ్. ఓకే, బట్ ఆ సాంగ్ తెలుగులో ఏదై ఉంటుంది అనేది మీరు గెస్ చేసి చెప్పాలి. ఓకే, తెలుగే తెలియదు, నేను చదువుకునేది తమిళ అండి. అప్పుడియా, సరే ట్రై చేస్తాం. ఓకే, ట్రై. ఓకే, మేబీ మీకు ఇంకో విషయం తెలుసా, ఒక్కొక్కసారి తమిళలో కూడా సాంగ్ వస్తుంది, అది గెస్ట్ చేసి తెలుగులో చెప్పాలి. చూస్తానండి, ట్రై చేద్దాం మనం. ఓకే, సౌండ్ పెట్టుకోవచ్చా? సౌండ్ పెట్టుకోవచ్చా? సౌండ్ పెట్టుకుంటారా? ఎందుకు, మీకు ఫోన్ లో వినిపిస్తుంది. సరే, ఓకే, రెడీ, ఆల్ ది బెస్ట్ అండ్ మీకోసం సాంగ్ ప్లీజ్. తెలుసు, ఆన్సర్ తెలుసు. ఎనీవేస్, సో ఎస్, శ్రీలత గారు, హలో, శ్రీలత గారు, ఎస్, నా సారీ మీకు చాలా నచ్చింది అన్నారు కదా ఇందాక. ఓకే, ఈ సారీని నాకు అందిస్తున్న వారు ప్రివా కలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్, నాకు కూడా చాలా నచ్చే వాళ్ళ కలెక్షన్స్. ఓకే, సో మరి శ్రీలత గారు సాంగ్ వినేశారు కదా, మీరు తమిళలోనే మాడుతున్నారు. పర్లేదు, బట్ మీరు ఇందాక పాడింది కరెక్ట్ అదే సాంగ్, దాన్ని తెలుగులో పాడేయండి. దట్ వాజ్ రైట్ సాంగ్, కానీ మీరు తెలుగులో పాడారు. తెలుగులోనా? అన్యాయం, మీరు షో కాన్సెప్ట్ మార్చేస్తా అంటే విన్నాను, వాయిస్ కొంచెం కట్ అవుతుందండి. అవునా? అవునండి. పోనీ, మీకోసం నేను చాలా ఈజీ చేస్తాను. ఈ సినిమాలో హీరో కార్తీయన్, హీరోయిన్ తమన్నా. తెలీదండి, మా అమ్మాయి ఉంటే చెప్పించను. అది ఒక వర్షం పాట, ఇంకేం చెప్పాలి? తెలీదండి. తెలీదా శ్రీలత గారు? బట్ ఐఎమ్ రియలీ సారీ. ఒకవేళ మీకు తెలియకపోతే నేను మీకు ఈరోజు గిఫ్ట్ లోకి మీ పేరు వేయలేను, బట్ నెవర్ ద లెస్ నో ప్రాబ్లమ్. ఓకే, సో ఫస్ట్ అయితే సాంగ్ విందాం. ఓకేనా? సాంగ్ ప్లీజ్. Yes, hello? హలో శ్రీలత గారు, నో ప్రాబ్లమ్. ఎనీవేస్, మీరైతే ట్రై చేశారు, దట్ వాజ్ వెరీ గుడ్ థింగ్. మీరు ఈరోజు గిఫ్ట్ అయితే గెలుచుకోలేకపోయారు, బట్ నో ప్రాబ్లమ్. ఈరోజు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోయినా కానీ మీ పేరుని నేను ఎవ్రీ వీక్ ఉండే లక్కీ డ్రాలో ఖచ్చితంగా మీ పేరు వేస్తాను. ఇన్ఫ్యాక్ట్ మేబీ ఆ లక్కీ విన్నర్ మీరే అయ్యి ఉండొచ్చేమో, కాల్ కలిసింది కదా, కాల్ కలిస్తేనే యూఆర్ ఆల్మోస్ట్ లక్కీ. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్, దట్ వాజ్ సో నైస్ టాకింగ్ టు యూ. సో ఎస్, మరి యా, మరి ప్రతిరోజు ఒక అందమైన శారీని మీకు అందిస్తున్న వారు ఇట్ వాజ్ చెల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు. మరి ఇంకా ఇలాంటి అందమైన చీరలు బోలెడని మీ సొంతం చేసుకోవాలి అంటే మీరు విజయవాడకి వెళ్ళాలి అండ్ బోలెడంతా షాపింగ్ చేయాలి. సో అదనమాట విషయం. అండ్ ఎస్, శ్రీలత గారు మీ పేరైతే నేను రాశాను, బట్ నేను ఇందులో వేయలేను బికాస్ ఇట్ వాజ్ ద రాంగ్ ఆన్సర్. ఎస్, బట్ ఎనీవేస్, లక్కీ డ్రాకి మళ్ళీ ట్రై చేద్దాం. సారీ, మీరు కరెక్ట్గా చెప్పలేదు కదా, అందుకేనమాట. బట్ యా, బట్ ఈ స్మైలీ ఫేస్ అండ్ ఆల్ ది బెస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో మీకు రావచ్చేమో చూద్దాం. ఓకే, ఎస్, సో అదనమాట విషయం. మరి మీరు మాత్రం ఆలస్యం చేయకుండా మా షోకి కాల్స్ ట్రై చేస్తూనే ఉండండి. ఒకవేళ కాల్ కలవకపోయినా కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కోసం ఉంది ఎస్ఎంఎస్ క్వశ్చన్. సో మరి ఎస్, మన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి మీరు కరెక్ట్గా నేను ఇచ్చిన నెంబర్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ పంపించినట్లయితే కనుక మీరు ఎస్ఎంఎస్ క్వశ్చన్ విన్నర్ అయిపోవచ్చు. మరి ఇవాళ ఎస్ఎంఎస్ క్వశ్చన్ విన్నర్ ఎవరు అనేది రేపటి షోలో నేను మీకోసం రివీల్ చేసేస్తాను.
సో ఇట్స్ వెరీ సింపుల్. మరి మన నెక్స్ట్ కాల్ ఎవరో చూసేదాం. హలో. హలో. హాయ్. హాయ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సూర్యకుమార్ అండి. సూర్యకుమారి. అవునండి. సూర్యకుమారి గారు. వెల్, సూర్యకుమారి గారు మీ పేరు రాసేనా నేను? ఓకే. సూర్యకుమారి. సూపర్. సో ఎస్, మరి సూర్యకుమారి గారు మీ పేరైతే నేను రాసేసాను, కానీ మీ పేరు ఇవాళ విన్నర్ గా ఉండాలి అంటే గనక మీరు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఓకే. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే మనం గేమ్ షో స్టార్ట్ చేసేయాలి. ఓకే. సో మరి మీకోసం రాబోతున్న గేమ్ పేరు చిటికలో చిట్క. ఏంటండి? చిటికలో చిట్క. ఓకే. ఇది ఎలా ఆడాలి అంటే నేను మీకోసం ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటోలో ఏదైనా ఉండొచ్చు, దానికి సంబంధించిన ఒక మూడు చిట్కాలు మీరు టక 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 చెప్పేయాలి. ఓకే. మీకు చిట్కాలు బాగా తెలుసా? కొంచెం కొంచెం. పర్లేదు, మూడు చెప్పండి చాలు. నేను హెల్ప్ చేయాలా? ట్రై చేస్తాను, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? బట్ అట్లీస్ట్ ఒక ఫస్ట్ అయినా మీ అంతా మీరు చెప్పాలి. ఓకే. ఓకే. సో మరి సూర్యకుమారి గారు మీకోసం ఫోటో చూపించేనా? ఓకే, దెన్ హియర్ గోస్ ద ఫోటో ప్లీజ్. సూర్యకుమారి గారు, చెప్పండి మీకోసం ఏ ఫోటో వచ్చింది? చెప్పేస్తున్నారు. రెడీ? ఫస్ట్ వన్. తేనె మనము పింపుల్స్ కి గట్టా రాసుకుంటే అవి తొందరగా తగ్గుతాయి. తేనెలో కొంచెం పసుపు వేసుకుని పింపుల్స్ రాసుకుంటే. మీరు కంగారులో ఆ టిప్పు కొంచెం అటు ఇటు కలిపి చెప్పేశారు అనుకోండి, మా ఫేస్ పాడైపోద్ది. సో కరెక్ట్ గా చెప్పండి. తేనెలో పసుపు వేసుకొని పింపుల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే గనక పింపుల్స్ నుంచి ప్రాబ్లం పోతుంది, రైట్? సూపర్. ఫస్ట్ స్టెప్ అదిరిపోయింది. సెకండ్, ఇంకోటి తేనెలోని ఏంటది, వేడి నీటిలో కొంచెం తేనె వేసుకుని దాంట్లో నల్ల గింజల వంటి దాంట్లో చెప్పండి. వేడి నీటిలో కొంచెం తేనె వేసుకొని, వేడి నీటితో కొంచెం తేనె వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండి అది కలిపి రోజు తాగామంటే తేనె వల్ల. ఓకే ఓకే. సెకండ్ టిప్ కూడా సూపర్. థర్డ్ వన్ చెప్పండి ఇప్పుడు. థర్డ్ వన్ తేనె ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కి. అవునా? అవునండి. ఓకే. సో తేనె హెల్త్ కి చాలా మంచిది కాబట్టి పొద్దున సాయంత్రం తేనె తినాలా? పొద్దున సాయంత్రం అవసరం లేదు, ఓన్లీ పొద్దున తింటే చాలు. ఓకే. సూపర్. అండ్ తేనె ఫేస్ కి కూడా అప్లై చేయొచ్చు డైరెక్ట్ కూడా, ఇట్స్ వెరీ గుడ్, స్కిన్ కి మంచిది. సో ఎనీవేస్, సూర్యకుమారి గారు మీరైతే 3 టిప్స్, పర్లేదు అలా అలా అయినా కానీ కరెక్ట్ గా చెప్పారు కాబట్టి యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ లక్కీ విన్నర్స్. కంగ్రాట్యులేషన్స్. యే, సూర్యకుమారి గారు చాలా ఈజీగా చెప్పేశాను కదా, నేను బాగా హెల్ప్ చేశానా లేదా మీకు? సూర్యకుమారి గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, దట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. మీరు కూడా గెలుచుకున్నారు కాబట్టి మీ పేరు కూడా మన లక్కీ డ్రాప్ లోకి వెళ్ళిపోయింది. సో ఎస్, మరి మన నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో. హాయ్ నిఖిత. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? సంధ్య, కరీంనగర్ నుండి. సంధ్య ఎక్కడి నుంచి? కరీంనగర్. కరీంనగర్. దాని సంధ్య నీ పేరు కూడా రాసేనా నేను? ఫస్ట్ రాసేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యానివర్సరీ విషెస్ నిఖిత ఇటీవల అందరికి. ఏం సంధ్య? ఫస్ట్ యానివర్సరీ, హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. నిన్న ప్రోగ్రామ్ చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎస్. సో మరి సంధ్య,
డన్. మరి గేమ్ ఆడడానికి రెడీయా నువ్వు? ఓకే రెడీ. గేమ్ ఆడాలి అంటే ఏం చేయాలి? టక టక ఆన్సర్లు చెప్పాలి. ఓకే ఓకే. సో మరి నువ్వు ఆడే గేమ్ పేరు చెప్పేనా? తమాషా ప్రశ్నలు. సో ఎస్, మరి ఈ తమాషా ప్రశ్నల్లో నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి చెప్పాను కదా ఈ బ్రెయిన్ కాకుండా మన మోకాల్లో ఉండే బ్రెయిన్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో మరి సంధ్యకి బాగా తెలివి ఎక్కువ కదా? చాలా తెలివి నాలాగా. అవును అవునా? డన్, సూపర్ సంధ్య. అయితే సో అవును సంధ్య, నువ్వు ఏం చేస్తుంటావు చెప్పలేదు? నాది ఎంబీఏ అయిపోయింది కదా, ప్రెజెంట్ ఖాళీ. అవునా? గుడ్. వంటలు అవి బాగా చేస్తూ ఉంటావా? మమ్మీ రోజు చంపుతుంది అభిరుచి చూస్తూ వంటలు నేర్చుకోమని. అవునా? లక్కీ తెలుసా, ప్రతి ఒక్కరికి అబ్బా, బిగినర్స్ నుంచి బ్యాచులర్స్ నుంచి ఎనీ స్పెషల్ రెసిపీస్ నుంచి ఫెస్టివల్స్ వస్తే స్పెషల్స్ అని అసలు మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే అన్ని వంటలు ట్రై చేశాను తెలుసా, మన అభిరుచి నుంచి చూసుకొని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అసలు అన్ని రకాల ఐటమ్స్ ఎలా సూపర్. ఎనీవే, సో మరి సంధ్య, మన గేమ్ స్టార్ట్ చేసేస్తున్నాను. నేను క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఓకే. అండ్ యువర్ క్వశ్చన్ ఇస్, గుడ్డు పెట్టని కోడి ఏమిటి? గుడ్డు పెట్టని కోడి? పకోడి. పకోడియా? అదెలా అవుతుంది? గుడ్డు పెట్టని కోడి అడిగాను కదా. అదే గుడ్డు పెట్టదు కదా పకోడి. సో అందుకే అది పకోడియా? మోకల్ బ్రెయిన్ పనిచేస్తుంది. అదే ప్రూవ్ చేసాం మొత్తానికి మనకి బ్రెయిన్ పనిచేస్తుంది. సూపర్ సంధ్య, దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో ఎస్, మరి సంధ్య కరెక్ట్ ఆన్సర్ చెప్పింది కాబట్టి సంధ్య పేరు కూడా లక్కీ రిప్లోకి వెళ్ళిపోతుంది. కాంగ్రాచులేషన్స్ సంధ్య. థ్యాంక్ యూ. సో సంధ్య, ఇక్కడైతే ఆబ్వియస్ గా నువ్వు గిఫ్ట్ గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ కేస్ గిఫ్ట్ గెలుచుకోకపోయినా కానీ ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి, ప్రాబబ్లీ అక్కడ కూడా నువ్వు లక్కీ విన్నర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సంధ్య వన్స్ అగైన్. బాయ్. అండ్ ఎస్, మరి ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి చూసేద్దామా? ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, ఆవార సినిమాలో హీరో ఎవరు? ఏ సూర్య, బి విశాల్, సి కార్తి, డి ఆర్య. సో మరి మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్టయితే ఎస్ఎస్ అని టైప్ చేసి, మీ ఆప్షన్ ని టైప్ చేసి, మీ పేరు, మీ విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ పంపించేయండి. అండ్ ఎస్, ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయ్యే ఛాన్స్ ని కూడా కొట్టేయండి. ఓకే, సో మరి ఇవాళ మన ఎస్ఎంఎస్ లక్కీ క్వశ్చన్ క్వశ్చన్ కి లక్కీ విన్నర్ ఎవరు అనేది రేపటి మన షోలో నేను రివీల్ చేస్తాను. ఓకే, సో ఎస్, అదన్నమాట విషయం. అండ్ అఫ్ కోర్స్ మరి ఇట్స్ అ వెరీ సింపుల్ కదా, మా షో కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు, ఎలా అయినా మీకు గిఫ్ట్స్ అందించాలి అనేది. బట్ ఎస్, ఫైనల్లీ 3 బంపర్ విన్నర్స్ గెలుచుకునే అవకాశం మీ సొంతం చేసుకోవచ్చు. బట్ అలా కాకుండా ఎవ్రీ వీక్ కూడా నేను ఒక బంపర్ ప్రైజ్ని మీకోసం రివీల్ చేస్తూ ఉంటాను. మరి ఆ బంపర్ ప్రైజ్ని మీ సొంతం చేసుకోవాలి అంటే మీరు మా షోకి కాల్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఎస్, ఎనీవేస్, ఇవాల్టి మన క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి కదా. మరి క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇవాల్టి లక్కీ విన్నర్ ఎవరో చూసేయాలి అంటే నేను ఒక లక్కీ విన్నర్ని తీసేయాలి. ఓకే, ఫైనల్లీ హియర్స్ ది నేమ్. పేరు నా దగ్గర ఉంది, చూద్దాం ఎవరు. ఓకే, ఇవాల్టి మన షో విన్నర్ పేరు రాజకుమారి గారు. కాంగ్రాచులేషన్స్. ఓకే, సో ఎస్, రాజకుమారి గారు, సూర్యకుమారి గారు. ఎస్, సో కాంగ్రాచులేషన్స్ అండి, సూపర్. సో ఎస్, మరి మీరైతే ఇవాళ మన లక్కీ విన్నర్ అయిపోయారు కాబట్టి మీకు చెల్లపల్లి నాగేశ్వరం అండ్ సన్స్ వారి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ మీకోసం వచ్చేస్తుంది. అతి త్వరలోనే గిఫ్ట్ని కూడా మీకోసం పంపించేస్తాం. ఓకేనా? ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అండ్ ఎస్, ఇన్ కేస్ మీకు కాల్ కలగకపోయినా లేదా కాల్ చేసి తప్పు ఆన్సర్ చెప్పినా కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, బికాస్ తప్పు ఆన్సర్ చెప్పిన వాళ్ళు అయితే ఎవ్రీ వీక్ బంపర్ డ్రాలో మీరు ఒక విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ కాలే కలలేదంటే కనుక ఇంకా సూపర్, బికాస్ ఎస్ఎంఎస్ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి విన్నర్ అయిపోవచ్చు. రేపటి షోలో నేను రివీల్ చేస్తాను ఎవరు అనేది. బట్ నేను వెళ్ళే ముందు ఈరోజు మిమ్మల్ని ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ రేపు ఎవరు చెప్తారో చూద్దాం. ఓకేనా? సో నా క్వశ్చన్ ఏంటి అంటే, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది?
బాగా ఆలోచించండి. రేపు షోలో నేను అడుగుతాను అండ్ ఆన్సర్ కూడా నేను రేపే రివీల్ చేస్తాను. ఈ వరకు ఆలోచిస్తూ ఉండండి, ఓకేనా? అఫ్ కోర్స్ మీరు అందరూ గూగుల్ సర్చ్ ఇప్పటికే స్టార్ట్ చేస్తుంటారు నాకు తెలుసు. బట్ ఎనీవేస్, ఇవాళ మన షో టైం అయిపోయింది కాబట్టి నేను అయితే టచ్ అవే చెప్పాలి. మరి రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ నిఖితా సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.